హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీలేరు నుండి ఒక 6 కిలోమీటర్స్ దూరంలోని మంచి వాటర్ఫాల్స్ ఉంది. మనం ఇప్పుడు వాటర్ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. నేను ఒక్కడే వెళ్తున్నాను. వీలైనంత వరకు నేను మీకు వాటర్ఫాల్స్ని ఇంత నీట్గా అంటే అంత నీట్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఇది సీలేరు, సీలేరు స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ సీలేరు. ఇక్కడ నుంచి మనం 6 కిలోమీటర్స్ అండి, 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ఫాల్స్ ఉంది. ఆ వాటర్ఫాల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ సీలేరు అన్నది మనకు ఇక్కడ ఒరిషాకు దగ్గరలో ఉంటుందండి. చాలా అడవి, కొండలు, కొండల మధ్యలో సీలేరు ఉంటుంది. చాలా బాగుంటుంది ఊరైతే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి. ఇలాగ మనకు నర్సీపట్నం మీదుగా నర్సీపట్నం, చింతపల్లి, గూడెం, అలా సీలేరు దారకుండా సీలేరు వస్తూ ఉంది. ఇటు నుండి అయితే రాజమండ్రి నుంచి కూడా రావచ్చు, లేదంటే భద్రాచలం నుంచి కూడా సీలేరు రావచ్చు అండి. పాడేరు, చింతపల్లి, గూడెం దారకుండా సీలేరు రావచ్చు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా రూట్ చూసుకుంటూ అలా వస్తే బాగుంటుంది. సీలేరు అయితే చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కొద్దిగా వెళ్ళే దారిలోనే కొద్దిగా రోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. అక్కడక్కడ చాలా గుంతలు, అలాగే అసలు బాగుండదు రోడ్డు. అక్కడక్కడ కొద్దిగా రోడ్ వేశారు, మిగతా అలా వదిలేశారు. కానీ ప్రదేశాలు అయితే చూడడానికి అయితే బాగుంది. చూడండి ఎలా ఉంది. ఇక్కడ మొత్తం అడవి అండి, అడవి మధ్యలో నుంచి రోడ్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా దూర దూరంగా ఉంటుంది. వెహికల్స్ కూడా చాలా తక్కువగా తిరుగుతుంది అండి ఈ ఏరియాలోని. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా బండి, అది బైక్స్ కానీ కార్స్ కానీ, కొద్దిగా కండిషన్లో ఉన్న బైక్స్ కానీ కార్ కానీ పట్టుకొని వస్తే ఇటువైపు సేఫ్గా తెచ్చవచ్చు. గండి ఇక్కడ చెట్టు పడిపోయింది, చాలా పెద్ద చెట్టు. ఇక్కడ చిన్న వాటర్ఫాల్స్ ఉంది, అది కూడా చూసేద్దాం పనిలో కానీ. బో ఇలా వెళ్ళాలి. ఓకే, మొత్తానికి వచ్చాము. ఇది కూడా చిన్న వాటర్ఫాల్స్. వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకని ఇక్కడ కూడా వాటర్ వస్తుంది. ఇక్కడ వస్తూ ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఏం రాదు. చాలా బాగుందండి ఇది కూడా. చాలా ఎత్తు నుంచి పడుతుంది వాటరు. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది. పై నుంచి పడుతుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వర్షానికి వచ్చిన వాటర్ ఫాల్స్ లాంటిది. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మనము అసలైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఆ జలపాతాన్ని ఇక్కడ వాళ్ళు ఐస్ గడ్డ జలపాతం అని అంటారు. ఐస్ వాటర్ ఫాల్స్ అన్నమాట. కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా అదే వాటర్ఫాల్స్. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం వాటర్ఫాల్స్ని. ఓకేనా, చాలా బాగుంటుంది చూడండి. ఇది సమ్మర్ టైంలో అయితే కొద్దిగా వస్తుంది, కానీ ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా చాలా ఎక్కువగా పడుతుంది. వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. చూడండి ఎంత పైనుంచి పడుతుందో, ఎంత అందంగా ఉంది. వాటర్ పడుతుంది పై నుంచి, అలా వాటర్ వస్తుంది. చాలా అయితే చాలా బాగుంది కదా చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి లొకేషన్స్, మంచి వీడియోస్తో మీ ముందుకు ఇంకా నేను ముందుకు వస్తాను.